నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు వీదా మస్తాన్రావు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వీదా మస్తాన్రావు మాట్లాడుతూ, నిరుపేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారికి అండగా నిలుస్తోన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అలాగే విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా అధ్యక్షురాలు మయూల గౌరీ, కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్, వైసీపీ నేతలు నూని మల్లికార్జున యాదవ్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నవరత్నాల ద్వారా పేదల యొక్క పేదరికాన్ని మనం పారదోలగలమని ఒక గట్టి నమ్మకంతో 2019లో ఒక ప్రజానేతగా ఒక జననేతగా గతంలో ఎప్పుడు చూడనటువంటి ఒక మ్యాండేట్తో 175/151 అత్యంత మెజారిటీతో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజా ఆదరణ ప్రజా ఆశీర్వాదం పొంది ఈరోజు ముఖ్యమంత్రిగా తను ఏదైతే తన ఓదార్పు యాత్రలో పాదయాత్రలో పేదరిక నిర్మూలన కోసం చెప్పినటువంటి ప్రతి మాటను కూడా అక్షరాల పాటిస్తూ పేదరిక నిర్మూలన కోసం ఇప్పటి వరకు 288,000 రూపాయలు కేవలం సంక్షేమ పథకం ద్వారానే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా అంటే డైరెక్ట్గా లబ్ధిదారుడికే ఒక ఫలాలన్నీ అందే విధంగా చేసినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా కేవలం ఒక సంక్షేమ పథకాల ద్వారా మాత్రమే కాకుండా సామాజిక న్యాయం కోసంగా ఒక రోల్ మోడల్గా భారతదేశంలోని ఎప్పుడు లేని విధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ మహిళల కోసం 50% ప్రతి దాంట్లో కూడా ఈరోజు భాగస్వామ్యం కలిగి చేస్తూ రాజ్యాధికారం కోసం ఎరుగుబడిన తరగతులందరూ కూడా వాళ్ళ సాధికారత కోసం చేయబట్టుకుని నడిపిస్తూ ఈరోజు నిజమైనటువంటి సామాజిక న్యాయంలో వాళ్ళందరూ కూడా భాగస్వాములు చేస్తూ సామాజిక న్యాయానికి భారతదేశంలో ప్రతీకగా నిలిచినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే భారతదేశంలో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అనేది మర్చిపోయినటువంటి విషయం. ఈరోజు నేను కూడా ఒక రాజ్యసభ సభ్యుడిగా ఈరోజు సమాజంలో ఉన్నానంటే అది వైఎస్ఆర్సిపి పార్టీ ద్వారా నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి ద్వారా సామాజిక న్యాయంలో భాగంగా 9 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 పీసీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 77% ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకి మహిళలకి ఈరోజు అది రాజ్యాధికారంలో ఒక రాజకీయ సాధికారతలో సామాజిక న్యాయంలో భాగంగా అవకాశం కలగజేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు ఎవరు కూడా ఈ భారతదేశంలో మన జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే కావాలనేటువంటి విషయం. అదేవిధంగా బీసీఎంకి చట్టసభల్లో కూడా అధికారికమైనటువంటి వాళ్ళకి రిజర్వేషన్ ఉండాలని పార్లమెంట్లో కూడా ఒక ప్రైవేట్ బిల్ వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మన గౌరవ విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ప్రవేశపెట్టడం కూడా జరిగింది. తొందరలోనే దానికి కూడా చట్ట భద్రత చేసే విధంగా కూడా ఎంపీలు అందరం కూడా 22 ఎంపీలు లోక్సభలో ఉన్నారు, 9 ఈరోజు రాజ్యసభలో ఉన్నారు. అతి పెద్ద రాజకీయ పార్టీ ఈరోజు పార్లమెంట్లో మన వైఎస్ఆర్సిపి 4 పెద్ద పార్టీ కాబట్టి మన నాయకుడి యొక్క సూచన మేరకు ఆయన యొక్క డైరెక్షన్ ద్వారా సామాజిక న్యాయానికి ఖచ్చితంగా మేము అందరం కూడా నేను కూడా ఒక సామాజిక ఎరుగుబడిన బిడ్డగా నా వంతు కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీల యొక్క అభివృద్ధి కోసం మా నాయకుడి యొక్క సూచనలతో పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మనం చూస్తా ఉంటే ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ.
బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-99-69829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-99-69791.